తూర్పుగోదావరి జిల్లా ఆలమూరు మండలం చొప్పెళ్ల లాకులో సమీపంలో జాతీయ రహదారిపై శుక్రవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందినట్లు హైవే పెట్రోలింగ్ అధికారులు తెలిపారు. వారు తెలిపిన వివరాల ప్రకారం రాజమహేంద్రవరం వైపు నుండి రావులపాలెం వైపు ద్విచక్ర వాహనంపై వస్తున్న పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లుకు చెందిన కట్టా రామకృష్ణ చొప్పెళ్ల లాకుల వద్ద ద్విచక్ర వాహనాన్ని ఆపి పక్కన నిల్చుని ఉండగా అదే ప్రదేశంలో లారీ వెనుక వస్తూ రామకృష్ణను ఢీకొనడంతో సంఘటనా స్థలంలోనే మృతి చెందినట్లు తెలిపారు. విషయం తెలుసుకున్న జాతీయ రహదారుల ఐఎంటీ మేనేజర్ సుబ్బారావు, టోల్ మేనేజర్ నేహం, ఆలమూరు ఎస్ఐ శివప్రసాద్ హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్నారు. దీనిపై ఎస్ఐ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.